తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని ఏడిద గ్రామంలో పదవ వార్డులోని ఓ పాతలోగిళ్లు డాబా అగ్నికి ఆహుతైంది. బుధవారం ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో పైకప్పు పూర్తిగా కాలి బూడిదగా మారింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదిలోని పదవ వార్డులో వేరు సుబ్బరాజుకు చెందిన లోగిళ్లు డాబా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఇతను టైలర్ గా జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ లో ఉంటున్న కుమారుడి వద్దకు సుబ్బరాజు కుటుంబం వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి ఆ సమీపంలో నివసిస్తున్న సుబ్బరాజు కుమార్తె లక్ష్మికి సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చేసరికి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏడిద సర్పంచ్ బురిగ ఆశీర్వాదం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి సమీక్షించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. పైఅంతస్తు అంటుకుపోవడంతో మంటలు అర్పే పరిస్థితి లేకపోవడంతో నష్టం తీవ్రంగా ఏర్పడింది. మొత్తం ఫర్నిచర్ కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉప సర్పంచ్ చంద్రసేను, పదవ వార్డు సభ్యులు చిలుకూరి బుజ్జి, వైసీపీ నాయకులు బూరిగ జాని తదితరులు అక్కడికి చేరుకున్నారు. Right.